హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ తెలుగు నేను మీ జర్నలిస్ట్ రాజు రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది అటు టిఆర్ఎస్ ఎంఏఎం పార్టీ అక్రమ సంబంధం గురించి బయట పెట్టడం అనేది జరిగింది ఏందనేది మనం చూసినట్లయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అటు టీఆర్ఎస్ గానీ ఎంఏఎం పార్టీ గానీ ఒకరినొకరు విమర్శించుకోలేకపోయినా మాకు ఆ పార్టీ తోటి పొత్తు లేదంటే ఎంఏఎం పార్టీ ఎంఏఎం పార్టీ వాళ్ళు టిఆర్ఎస్ తోటి మాకు పొత్తే లేదు అని చెప్పేసి వాళ్ళన్నారు ఎవరిదాలు మేము ఇండివిజువల్ గా పోటీ చేస్తున్నాం మాకు ఏ పార్టీతో ఏ సంబంధాలు లేదని చెప్పేసి ఇరు పార్టీలు బలంగా ఒకే ఒక నినాదంతో ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం అనేది జరిగింది అయితే ఈరోజు జిహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలు డిప్యూటీ ఎన్నికలు చూసినట్లయితే ఎంఏఎం పార్టీ ఏమో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు షాక్ అసలు ఏంది టీఆర్ఎస్ పార్టీకి అనుకున్నంత బలం ఉంది ఎక్సఫెషియో ఓట్లు ఉన్నాయి అన్ని ఓట్లు ఉండగా కూడా మరి ఎంఏఎం పార్టీ మద్దతు ఎందుకు తీసుకుంది అని చెప్పేసి ఈ విధంగా అటు ఎంఏఎం పార్టీ కానీ ఇటు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క స్నేహం బయటపడింది వీరిద్దరూ రాష్ట్రాన్ని దోచుకునే దొంగలే అని చెప్పేసి రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది ఒకవేళ నిజంగా వాళ్ళు పొత్తుతో చేసుకున్నట్టయితే వాళ్ళకి ఇరవై సీట్లు కూడా వచ్చేది కాదు పొత్తు లేకుండా అట్లా ప్రజల్ని మోసం చేసినందుకు అంతో ఇంతో ఇద్దరికి సీట్లు వచ్చినాయి అవన్నీ సంతోషించండి మళ్ళీ ఇక్కడ రాజకీయంగా మనం కొంత అనలైజ్ చేసుకున్నట్టయితే టిఆర్ఎస్ పార్టీకి అంత సంఖ్య బలం ఉండగా ఎంఏఎం పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చింది ఒకసారి చూస్తే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ఎక్కడ చేజీఆారి ఎక్కడ బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తారో ఎందుకంటే ఈ మేయర్ డిప్యూటీ మేయర్లో బీజేపీ పార్టీ కూడా పోటీ చేసింది అయితే ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ అంటే పడకనో లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి సరైన గుర్తింపు రావడం లేకనో దాదాపు ఒక పది మంది పదిహేను మంది ఇట్లా కార్పొరేటర్లు కనుక బీజేపీకి మద్దతు ఇచ్చినట్లయితే ఈరోజు బీజేపీ పార్టీ కూడా మేయర్ డిప్యూటీ మేయర్ను కవేశం చేసుకునేది ఇంకోటి ఆ పార్టీ లోపల మనం చూసినాం ప్రమాణ స్వీకారం అయిపోయినాక విజయరెడ్డి బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది అట్లా విజయరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అని చెప్పేసి అప్పుడప్పుడు ఆడిన గేమ్ ప్లానే ఈ టీఆర్ఎస్ పార్టీ ఎంఏఎం పార్టీ యొక్క మైత్రి బంధం అని చెప్పేసి రాజసింగ్ చెప్పడం అనేది జరిగింది మరి దీన్ని టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్వీకరిస్తే ఎంఏఎం పార్టీ దానికి రీకౌంటింగ్ వేస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం చూసిన ఉండండి అదంతా తెలుగు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి